अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं दधाति स्वपदान्तिकं। वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगुणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते व्यासदेवाय। ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. సారీ అండి. థ్యాంక్స్ మాతాజీ. సో నిన్న మనం 12 శ్లోకాల వరకు చదువుకున్నాము, చూసాము. 21వ అధ్యాయంలో 12 శ్లోకాలు కంప్లీట్ చేసాము. సో 12 శ్లోకాల్లో కర్ధమముని గురించి చెప్పడం అనేది జరిగింది. కర్ధమముని ఎవరు అంటే ఆయన మన వైవశ్ మన ప్రథమ మనువు అయినటువంటి మనువు యొక్క కూతురు ఆయన్ని వివాహం ఆడతారు. అయితే ఇంతవరకు వివాహం అనేది సందర్భం ఇంకా రాలేదు, కర్ధమముని పరిచయం చేశారు మనకి. అయితే ఆయన వివాహానికంటే ముందు కూడా ఆయన 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేయటం అనేది జరిగిందంట. 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత విష్ణు భగవానుడు చతుర్భుజ రూపంలో ఆయనకి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన తర్వాత ఆయన ప్రేయర్స్ చేయటం అనేది స్టార్ట్ చేశారనమాట. సో కర్ధమముని యొక్క ప్రేయర్స్ ఈ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది, 13వ శ్లోకం నుంచి. సో కర్ధమముని భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత ఎలా ప్రేయర్ చేశారు అనేటువంటిది ఆ శ్లోకాలన్నీ నేను చెప్పినప్పుడు మీరు కూడా రిపీట్ చేయడానికి ట్రై చేయండి. సో రిపీట్ చేస్తే కర్ధమముని చేసినటువంటి ప్రేయర్స్ మనం కూడా చేసినట్లు అవుతుంది భగవంతుడికి. ఋషిర్వాచ ఋషిర్వాచ జుష్టం భతాధ్యా అఖిల సత్పరాశే జుష్టం భతాధ్యా అఖిల సత్పరాశే తాం సిద్ధ్యమక్ష్ణోస్తవ దర్శనాన్నః దర్శనం జన్మ భీరీఠ్య సద్భిర్ ప్రాశాశతే యోగినో రూఢయోగః
ప్రథమ ముని ఇట్లా పలికి ఓ పరమ పూజ్యుడు ఒక దేవ సమస్త సత్వనిధి యొక్క నిన్ను గాంచుట అని ఘనముగు పూర్ణత్వమును బడిసి నా దృష్టి ఇప్పుడు సఫలమైనది. యోగ రూఢులు పెక్కు జన్మల ఎందలి తీవ్ర ధ్యానంచే నీ దివ్య రూపమును గాంచగూరుదురు. ఇక్కడ ఆయనకి ఉన్నటువంటి ఇంద్రియం ఏదైతే ఉందో కళ్ళు, సో ఆ కళ్ళతోటి ఎప్పుడైతే భగవంతుని చూశారో అప్పుడే ఆ కళ్ళకి ఎందుకు నాకు భగవంతుడు ఇచ్చాడో ఆ పర్పస్ అనేది నిజంగా ఇప్పుడు సార్థకత అయింది అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. అంటే భగవంతుడి యొక్క దర్శనం చేసుకోకుండా ఉన్నటువంటి కళ్ళు వేస్ట్ అని చెప్పడం అన్నమాట డైరెక్ట్ గా ఆయన. సో అంటే అందుకనే మనకి అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం లేకపోయినా, ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి లేకపోయినా, దివ్య దృష్టి లేకపోయినా, మనకున్నటువంటి దృష్టితోటి మనం చూడగలిగే విధంగా భగవానుడు శ్రీ విగ్రహ రూపంలో ఈ కలియుగంలో మనకి అవైలబుల్ గా ఉన్నారు. అందుకని మనం మందిరానికి వెళ్ళి మనకున్నటువంటి కళ్ళతోటి, అంటే భగవంతుడు మనకి ఇవ్వబడినటువంటి కళ్ళకి మనం కరెక్ట్ గా ఉపయోగించుకుంటున్నాము, అంటే చూస్తే మనకి కళ్ళకి ఆనందం కలుగుతుందో అది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని భౌతికమైనటువంటి విషయాలు, ఏ అందమైనటువంటి దృశ్యాన్నో, అందమైనటువంటి సీనరీనో, లేకపోతే అందమైనటువంటి అవన్నీ కూడా మన కోసం చూస్తున్నటువంటివి, ఆ కళ్ళ ద్వారా మనం అనుభవిస్తున్నటువంటి ఆనందం, దానివల్ల మన కళ్ళకి ఎందుకు భగవంతుడు ఇచ్చాడో అందుకు మనం ఉపయోగించినట్లు అవ్వట్లేదు అన్నమాట. కాబట్టి మన భౌతికమైనటువంటి కళ్ళతోటి చూడగలిగేటువంటి భగవానుడు శ్రీ విగ్రహ రూపంలో మనకి మందిరంలో అవైలబుల్ గా ఉన్నారు. కాబట్టి మనం శ్రీ విగ్రహ రూపంలో ఉన్నటువంటి భగవాను మనము దర్శనం చేసుకుంటేనే మన కళ్ళకి సార్థకత వచ్చినట్లు అనమాట. కర్దమముని ఆయన కూడా అదే చెప్తున్నారు, నా కళ్ళు నాకు ఎందుకైతే ఇచ్చావో అందుకు నేను పరిపూర్ణత, అంటే ఆ పర్పస్ నేను సాల్వ్ చేసుకోగలిగాను. ఇంకా ఏమంటున్నారు, ఎవరైతే యోగ విధానంలో గొప్ప స్థాయిని సాధిస్తారో వాళ్ళు కూడా నిన్ను పొందాలని కోరుకుంటారు, నీ యొక్క ఈ రూపాన్ని చూడాలని కోరుకుంటారు, అలాంటి రూపాన్ని నేను నా కళ్ళతోటి చూడగలిగాను, కాబట్టి నాకు ఎందుకైతే కళ్ళు ఇచ్చావో అందుకు ఉపయోగపడ్డాయి నాకు అని చెప్తున్నారు. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు ఇచ్చట సమస్త సత్వగుణమునకు సమస్త ఆనందమునకు నిధిగా వర్ణింపబడినాడు. మనుజుడు సత్వగుణమునందు స్థితిని పొందనిది నిజముకు ఆనందమును ఆస్కారము లేదు, కనుకనే అతని దేహము మనస్సు కర్మలు భగవత్సేవ ఎందు నెలకొనినప్పుడు అతని సత్వగుణపు అత్యున్నత పరిపూర్ణత్వ స్థితి అందున్నట్లగును. అంటే అందుకనే మనం ఎప్పుడైతే నిజమైనటువంటి ఆనందాన్ని పొందుతాం, అంటే భౌతికమైనటువంటి ఆనందం గురించి మాట్లాడలేదండి, నిజమైనటువంటి ఆనందం అది ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం. ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం మనం పొందాలి అంటే ముందు మనం సత్వగుణ స్థితికి చేరాలి. సత్వగుణ స్థితికి చేరాలి అంటే అది ఎలా సాధ్యమండి, మన యొక్క గుణం అనేది మనం ఏమి తింటున్నామో దాని మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి తినేటువంటిది చాలా జాగ్రత్తగా ఆలోచించి తినాలి. తినేటువంటిది సత్వగుణయుతమైనటువంటి ఆహారం అయినప్పుడు, మనం సత్వగుణయుతమైనటువంటి ఆహారం తిన్నప్పుడు మనలో సత్వగుణం పెరుగుతుంది. మనం సత్వగుణం పెరిగినప్పుడు అప్పుడు మన కర్మలన్నీ కూడా ఆధ్యాత్మికమవుతాయి. ఎప్పుడైతే మన కర్మలన్నీ ఆధ్యాత్మికమయ్యాయో అప్పుడు మనకు వచ్చేటువంటి ఆనందం నిజమైనటువంటి ఆనందం అని చెప్తుంది. సో అప్పుడు ఏమవుతుందండి, సత్వగుణంలో ఉన్నప్పుడు మన యొక్క దేహము మనస్సు కర్మలు అన్నీ కూడా భగవత్ సేవలోనే నెలకొని ఉంటాయి. అప్పుడు అతని సత్వగుణపు అత్యున్నత పూర్ణత్వ స్థితి అందున్నట్లగును. అంటే మనం ఏం చేసినా భగవత్ సేవలానే చేయాలి. నేను ఎక్కడికన్నా వెళ్తున్నాను అంటే భగవత్ సేవ, ఏదైనా చేస్తున్నాను అంటే అది భగవత్ సేవ. ఎందులో అయినా భగవంతుడికి మనం చేస్తున్నటువంటి సేవగానే కనుక మనం చేయగలిగితే అప్పుడు మనల్ని మనం టెస్ట్ చేసుకోవడం అన్నమాట. మనలో ఉన్నటువంటి గుణప్రభావం ఏమిటి అనేటువంటిది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అంటే మనలో ఉన్నటువంటి గుణప్రభావం మనకి ఎప్పుడు తెలుస్తుంది, అంటే మనం చేస్తున్నటువంటి కర్మలు ఎందుకు చేస్తున్నాము అనేటువంటిది కనుక మనం అర్థం చేసుకుంటే మనలో ఉన్నటువంటి గుణప్రభావం మనకు అర్థమవుతుంది. మనకు మనం నేను సత్వగుణంలోనే ఉన్నాను, నేను పొద్దునే లెగుస్తున్నాను, నేను స్నానం చేస్తున్నాను, భగవంతుడికి పూజ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, సత్వగుణంలో ఉండే వాళ్ళందరూ చేసినవి ఏమేమి పనులు ఉన్నాయో అన్ని నేను చేస్తున్నాను, కాబట్టి నేను కూడా సత్వగుణంలోనే ఉన్నాను అని అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే మన యొక్క భావం ఎలా ఉంది అనేటువంటి ఇంపార్టెంట్, మనం భగవంతుడికి సేవగా చేస్తున్నామా లేదా అనేటువంటి ఇంపార్టెంట్, ఈ యొక్క విధి విధానాలు ఫాలో అవడమే కాదు, మన
దైనందిన జీవితంలో మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా భగవత్ సేవగా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ స్థితిలో కనుక మనం చెక్ చేసుకున్నప్పుడు ఎస్ నేను చేసి ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ భగవత్ సేవగానే చేశాను అని మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సర్టిఫై చేసుకుంటారో అప్పుడు మీ యొక్క గుణం పూర్తిగా సత్వగుణంలో ఉన్నట్లు అనేటువంటి చెప్తున్నారు. సత్వగుణము పేరిట ఏది అవగతమగుచున్నదో దానికంతటికి నీవే నిధివి, నిన్ను ముఖాముఖిగా చూచే నా దృష్టి సాఫల్యమును ఉందినది అనుచు కర్ధముని పలికిన. అంటే నా యొక్క దృష్టి సాఫల్యము పొందింది, అంటే నాకు ఎందుకైతే నాకు దృష్టినిచ్చావో అందుకు నేను నా దృష్టిని ఉపయోగించుకోగలిగాను. ఎప్పుడు సత్వగుణ నిధి అయినటువంటి విష్ణు భగవాన్ని దర్శనం చేసుకున్నాను కాబట్టి అని అంటారు. ఈ వాక్కులు విశుద్ధ భక్తియుత స్థితికి చెందినట్టువి. భగవత్ సేవ ఎందు నెలకొనుట ఏ ఇంద్రియముల యొక్క పూర్ణత్వము అని భక్తుడు భావించను. భగవాను సౌందర్యమును గాంచుట ఎందు నియుక్తమైనప్పుడే దృశ్య శక్తి సఫలమగును. భగవన్ మహిమలను వినినప్పుడే శ్రవణ శక్తి పూర్ణత్వమును పొందును. ప్రసాదమును ప్రోలినప్పుడు రుచి పూర్ణమగును. ఈ విధముగా ఇంద్రియములన్నీను భగవాను యొక్క సంబంధమును నెలకొనినప్పుడు మనుషుడు సాధించినటువంటి పూర్ణత్వమును భక్తి యోగము అని పిలువబడును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, ఇక్కడ ఓన్లీ కళ్ళ గురించి మాట్లాడారు కర్ధముడు. అదే ఫార్ములా, అదే విషయం ఏ ఇంద్రియానికైనా కానీ అప్లికబుల్ అవుతుంది. కళ్ళే కాదు, చెవులు, ముక్కు, నోరు అన్ని ఇంద్రియాలకి కూడా అది వర్తిస్తుంది. ఎప్పుడు అన్ని ఇంద్రియాలు కూడా భగవత్ సేవలోనే ఉండగలరు. ప్రసాదాన్ని తినడానికి మాత్రమే మనం ఇంట్రెస్ట్ చూపించాలి. అంటే ఇప్పుడు ఏది పెడితే అదే, అంటే ఏ హోటల్కి పోతే ఆ హోటల్కి అక్కడ రుచి దొరుకుతుంది, ఇక్కడ రుచి దొరుకుతుంది అని మనం అలాంటి రుచి కోసం మనం పరుగులు తీసుకున్నప్పుడు అప్పుడు మన ఇంద్రియం అనేది భగవత్ సేవలో ఉన్నట్లు కాదు, మన యొక్క నాలుక. కానీ ఎప్పుడైతే మనం అది ప్రసాదం కాకపోతే నాకు ఒకవేళ తిన్నా కానీ నచ్చదు, అది ఎంత రుచి ఉన్నా సరే అని కనుక మనకు అనిపిస్తే ఓకే. సో ఒకవేళ సత్వగుణంలో అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆ రుచిని ఎప్పుడు ఆనందించగలము అంటే నీకు ఎంత రుచి ఉన్నా సరే నాకు తినడానికి ఇష్టం లేదు, ఎందుకు అంటే అది భగవంతుడి యొక్క ప్రసాదం కాదు అని కనుక మనం ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు మాత్రమే మనకి తినడానికి ఇంట్రెస్ట్ కలుగుతుందో, అప్పుడు మన యొక్క ఇంద్రియము భగవత్ సేవలోకి వెళ్ళినట్లు. అంటే మనం తినేటువంటి తినడానికి ఉపయోగించేటువంటి నాలుక నోరు కూడా భగవత్ సేవలో ఉన్నట్లే, ఆ విధంగా ప్రతి ఇంద్రియం కూడా ఎప్పుడైతే భగవత్ సేవలో ఉంటుందో అప్పుడు మనం భక్తి యోగంలో ఉన్నట్లు అది చెప్తున్నారన్నమాట. ఇది ఇంద్రియములను భౌతిక కర్మల నుండి విరమింపజేసి భగవత్ సేవ యందు వాటిని అనురక్తము చేయును. అనగా మనుషుడు భౌతిక జీవన స్థితి నుండి బయటపడి శ్రీకృష్ణ భగవాను సేవ యందు పూర్ణముగా నియుక్తులైనప్పుడు అట్టి సేవ భక్తి యోగము అని పిలువబడు. భక్తి యోగమున భగవాను ప్రత్యక్షముగా గాంచుట అనేది నేత్రములకు పరిపూర్ణత అని కర్ధముని అంగీకరించుచున్నాడు. భగవద్ దర్శన మహోన్నత పూర్ణత్వమును అతడు ఏమీను అతిశయోక్తిగా పలకలేదు. నిజముగా యోగరూఢులైన వారు జన్మ జన్మాంతరములు ఆ రూపమును చూడగోరుదురు అని అతడు రుజువును పసుగుచున్నాడు. అతడు మిథ్యయోగి కాడు. నిజముగా పురోగమన పదమునందున్న వారు కేవలం శ్రీకృష్ణ భగవాను నిత్య రూపమును గాంచుటనే వాంఛితురు. ఎవరైతే నిజంగా ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నారో వాళ్ళు కోరుకునేటువంటి కోరిక ఏమిటి అంటే భగవంతుడి యొక్క నిజమైనటువంటి రూపాన్ని చూడాలి అని మాత్రమే కోరుకుంటారు. ఇప్పుడు మనకి ప్రతి చోట కూడా ఏమిటండి మీరందరూ ఇంద్రియాలన్నీ భగవత్ సేవలను ఉపయోగించాలంటున్నారు అని అంటే దాన్ని మీరు మీ మాటల్లో మాట్లాడుతున్నారా లేకపోతే ప్రభుపాదులు మాత్రమే అలా చెప్పారా అని ఒకవేళ మనం గనక మనకి అలాంటి ఏమైనా డౌట్లు వస్తే మనము భాగవతంలో కూడా చదివినా కానీ భాగవతంలో గొప్ప గొప్ప భక్తులు భగవంతుడిని చూసినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ప్రార్థనలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే అంటే అయిపోయిన చదవడం వల్ల మనకి ఇలాంటి విషయాలన్నీ అర్థం కావు. ఇప్పుడు కర్ధమముని ఏం మాట్లాడుతున్నారు, నాకు నువ్వు కళ్ళు ఎందుకు ఇచ్చినవో అందుకు నేను సార్థకతని పొందగలిగాను, అంటే నా కళ్ళని కరెక్ట్ దిశలో వాడగలిగాను అని అంటే ఏంటండి, అది భగవత్ సేవ. భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడం కోసం మాత్రమే కళ్ళని వాడితే అందులోనే కళ్ళ ద్వారా మనం ఆనందాన్ని పొందగలిగితే అది నిజమైనటువంటి ఆనందం, అది నిజంగా కళ్ళని కరెక్ట్గా ఉపయోగించేటువంటి విధానము అనేటువంటి విషయాన్ని కర్ధమముని కూడా చెప్పాడు. ఇదేదో ప్రభుపాద చెప్తున్నదో లేకపోతే
ఇంకెవరు ఇంకెవరో భక్తులు చెప్తున్నటువంటిదో మాట కాదు, నిజంగా భగవంతుని దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి చెప్తున్నది. దాని నుంచి తీసుకున్నటువంటి సారాంశమే మనకున్నటువంటి ఆచార్యులందరూ కూడా మనకి వివరిస్తున్నారన్నమాట. ఏ మాయయాతే హతమేద సత్వాత్ ఆధారవిందం భవ సింధుపోతం ఉపాసతే కామలవాయ తేషాం రాశీశ కామాన్ నిరయోపి యేస్యున్యుః భవసాగరమును తరింపజేయుటకు నీ పాద పద్మములు చక్కని నావయై ఉన్నవి. కేవలం బుద్ధి లోపించిన మనుషులే మాయాశక్తి ప్రభావమున అల్పములను క్షణికములను అయినటువంటి ఇంద్రియములను పొందుటకు ఇంద్రియ సుఖములను పొందుటకు ఇతరుల పాప పాదములను అర్చించుచున్నారు. అయినను హే ప్రభు, కరుణాంతరంగుడవగు నీవు వారి ఎడ కరుణను చూపుతున్నావు. కరెక్ట్ గా చెప్పారండి ఇక్కడ కర్దమముని రెండవ శ్లోకం ప్రార్థనలో ఏం చెప్తున్నారు, ఎవరైతే భవసాగరాన్ని దాటాలి అని అనుకున్నారో, భవసాగరం దాటడం అంటే ఏంటండి, ఈ భౌతిక లోకం నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని అనుకున్నారు, అంటే ఆధ్యాత్మిక లోకాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు, భగవద్ధామాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళు దేన్ని ఆశ్రయించాలంట, వాళ్ళు ఆశ్రయించాల్సింది విష్ణు భగవానుడి యొక్క పాదపద్మాలు. అలాంటిది అప్పుడు మాత్రమే భవసాగరాన్ని దాటడం అనేది సాధ్యమవుతుంది. ఇది కర్దమముని చెప్తున్నటువంటిదండి. సో ఏమంటున్నారంటే, ఎప్పుడైతే మనల్ని మనం తరింపజేసుకోవాలి అనుకుంటామో అప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, భగవంతుడి యొక్క పాద పద్మాలని మనము నావగా చేసుకోవాలి. అంటే ఈ సాగరాన్ని దాటడానికి మనకు నావ ఎలా అవసరమో, ఈ భౌతిక లోకాన్ని దాటడానికి మనకి భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించడము అనేటువంటిది అంత అవసరం అన్నమాట. ఎవరికైతే ఈ జ్ఞానం లేదో, ఎవరి మీద అయితే భౌతికమైనటువంటి ప్రభావం ఉంటుందో, ఎవరి మీద అయితే మాయ యొక్క ప్రభావం ఉంటుందో, వాళ్ళు మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా భగవంతుడి పాద పద్మాలని ఆశ్రయించకుండా వాళ్ళు ఏం చేస్తారండి, ఎవరో గొప్ప వాళ్ళ పాద పద్మాలు లేకపోతే దేవతల పాదాలని దేవతలను ఆశ్రయించడమో చేస్తారు. సో ఏ దేవతకో పూజ చేయటం వల్ల మనకి భౌతిక లాభమే ఉంటుంది కానీ ఆధ్యాత్మిక లాభం ఉండదు. భవసాగరాన్ని మనం దాటలేము, భవసాగరాన్ని దాటే నావ ఏ దేవత కాదు. లేదు అంటే ఈ సమాజంలో నేను దేవుడు అని చెప్పుకునేటువంటి ఏదో ఒక దేవతలుగా చెప్పుకోబడేటువంటి వాళ్ళు కాదు, సిద్ధులు అంతకంటే కాదు, లేకపోతే ఇంద్రజాలాలు చేసేటువంటి వాళ్ళు అంతకంటే కాదు, లేకపోతే ఏ పరంపరలోనూ లేనటువంటి ఏ గురువు కూడా కాదు. కొంతమంది పాదసేవ చేయించుకొని మాకు పాదసేవ చేయించుకోవడానికి కనుక మీకు అనుమతిస్తే మీరు మాకు 10,000 పే చేయాలి, 20,000 పే చేయాలని డబ్బులు కట్టించుకొని మరీ పాదసేవలు చేయించుకునేటువంటి గురువులు ఉన్నారు, నేను చూశాను కూడా. సో అలాంటి వాళ్ళ పాద పద్మాలను పట్టుకోవడం వల్ల, పాదాలను పట్టుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు అని కర్దమముని చెప్తున్నారు. సో కర్దమముని విష్ణువు యొక్క పాదాలను కనుక మనం ఆశ్రయిస్తే భవసాగరాన్ని దాటగలము. అలా ఆశ్రయించకుండా ఎవరైతే ఏ దేవతల పాదాలను ఆశ్రయిస్తారో, వేరే వాళ్ళ పాదాలను ఆశ్రయిస్తారో, వాళ్ళు కోరుకునేది ముక్తి కాదు, వాళ్ళు కోరుకునేటువంటి ఇంద్రియ భోగం అనేటువంటి విషయం చెప్తున్నారు. భగవద్గీత సప్తమాధ్యాయమున తెలుపబడినట్లుగా రెండు రకముల భక్తులు కలరు. ఒకరు భౌతిక సుఖములను కోరువారు కాగా, రెండవ రకం వారు భగవత్ ప్రేమను తప్ప అన్యమును వాంఛించరు. అంటే రెండు రకాల భక్తులు మనకి తెలిసిన వాళ్ళే. ఒకళ్ళు ఎలా ఏ కోరిక లేకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు, వాళ్ళకు ఉన్నది ఏంటి, భగవంతుడి మీద మనకి ప్రేమ పెరగాలి, భగవంతుడిని ప్రేమించాలి, భగవంతుడితోటి మనం ప్రేమ భావాన్ని వ్యక్తం చేయాలి అనేటువంటి స్థితిలో కొంతమంది ఉంటే, ఇంకొంతమంది నేను నాకు ఈ పరీక్షలో పాస్ అయితే భగవంతుడికి 100 కొబ్బరికాయలు కొడతా, లేకపోతే నడిచి కొండ ఎక్కుతా, లేకపోతే గుండు గీయించుకుంటా, ఇలాంటివన్నీ మొక్కులు మొక్కుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళి వెళ్ళేటువంటి భక్తులు రెండవ రకం వాళ్ళు. భౌతిక సుఖములు సునక సూకరములకు సైతము లభించుచున్నవి.
సూకరము సైతము ఆహారమును తీసుకొనుచు నిద్రించుచు కోరినంతగా మైదన సుఖమును అనుభవించుచు అట్టి నరక ప్రాయముకు సుఖముతో కూడా అది పూర్తిగా సంతృష్టి చెంది ఉండు మనుజుడు ఇంద్రియములను కలిగి ఉన్నందున కుక్కలు పిల్లుల వలె కోరినంతగా ఇంద్రియ భోగమును అనుభవించవలెనని ఆ రీతిన భోగించుచునే యోగమును అభ్యసించవచ్చునని నవీన కాలపు యోగులు ఉపదేశించుచుందురు కానీ అట్టి అభిప్రాయము ఇచ్చటకు అర్థమమునిచే ఖండింపబడినది అట్టి భౌతిక సుఖములు నరక స్థితిలో ఉన్నటువంటి సునక మాధ్యాలములకు కూడా లభించుచున్నవి అని అతడు పలికెను కానీ భగవానుడు ఎంతటి దయామయుడనగా ఆ కుహునాయోగుల నరక ప్రాయముకు సుఖములచే సంతృప్తి పొందగోరినచో వారు కోరిన సమస్త భౌతిక సుఖములను అతడు వసగగలడు కానీ కర్ధమముని సాధించినటువంటి పూర్ణత్వ స్థితిని మాత్రం వారు పొందజాలరు అయితే మనం మన యొక్క మూర్ఖత్వంతో మనం భౌతిక సుఖాలని కోరుకుంటున్నా కానీ భగవంతుడు మాత్రం మన యొక్క భౌతిక సుఖాలను కూడా తీరుస్తున్నారు మన మీద ఆయనకి అంత కృప అంత దయ ఉన్నది అనేటువంటి విషయం చెప్తున్నారు ఏ విధంగా అయితే కొడుకుకి ఇష్టం లేనటువంటిది కోరుకున్నా కానీ తండ్రి ఎలా ఇస్తారు ఎందుకంటే కొడుకు ఏడవకూడదు కొడుకు కోరుకున్నది ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో దానివల్ల మంచి జరగకపోయినా ఎంత నిరోధించినా నిరోధింపబడకపోతే కనుక అప్పుడు సరే అనుభవించు అని ఇవ్వడం ఎలా జరుగుతుందో అలా భగవంతుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మనందరికీ కూడా మనం కోరుకున్నటువంటి భౌతిక సుఖాలని ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని కర్ధమముని చెప్తున్నారు అంటే మీరు దేవతల దగ్గరికి వెళ్ళినా దేవతారాధన భౌతిక సుఖాల కోసం దేవతారాధన చేసినా దేవతల ద్వారా మనం పొందుతున్నామే కానీ మనం పొందుతున్నటువంటి ఆ సుఖం భగవంతుడి యొక్క ఆజ్ఞతోటి విష్ణు భగవానుడి యొక్క ఆజ్ఞతోటే దేవతల ద్వారా మనం పొందుతున్నాము అని చెప్తున్నారు అందుకనే కర్ధమముని వాళ్ళు వేరే వాళ్ళ పాదాలను ఆశ్రయించినా కానీ నువ్వే వాళ్ళ కోరికలు తీరుస్తున్నావు అని చెప్తున్నారు అది ఎలా సాధ్యం అంటే మీరు ఏ దేవతని ఆశ్రయించినా మీ కోరిక విష్ణు భగవానుడి ద్వారానే తీరుతుంది అని దాన్ని నరక ప్రాయులు దానవ ప్రవృత్తి కలవారు పూర్ణత్వమున చరమముగా సాధించినది ఏమో వాస్తవమునకు ఎరుగజాలరు కనుకనే ఇంద్రియ భోగమే జీవితపు అత్యున్నత లక్ష్యము అని వారు భావించరు ఇంద్రియ తృప్తిని కొనసాగించుచు అదే సమయమున ఏదియో ఒక మంత్రమును జపించుచు ఏదియో ఒక సాధన కావించుచు మనుజుడు పూర్ణత్వమును బడయవచ్చును అని వారు ఉపదేశించరు అట్టి వారే ఇచ్చట హతమేధ సహా అంటే బుద్ధి నశించిన వారులు అని వర్ణింపబడినది అంటే కొంతమంది అంటే దొంగ స్వాములు అనుకోండి కుహనా భక్తులు అంటారు వాళ్ళని లేదా కుహనా యోగులు అంటారు సో వీళ్ళు ఏం చెప్తారు నువ్వు చేయాల్సింది నువ్వు అనుభవించాల్సింది అనుభవిస్తూనే ఉండు ఇంద్రియ భోగం చేస్తూనే ఉండు కానీ కొన్ని ఆధ్యాత్మిక కర్మల్ని జోడించుకుంటే నీకు పూర్ణత్వం వస్తుంది అనేటువంటి విషయం చెప్తారనమాట అది కరెక్ట్ కాదు ఇంద్రియ భోగాన్ని విచ్చలవిడిగా చేస్తూ ఏది జంతువుల్లాగా ఇంద్రియ భోగం చేస్తూ మన ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నాము అని అనుకుంటే అది కల్పితం అది తప్పు అనేటువంటి విషయం కర్ధమముని మనకి తెలియజేస్తున్నారు అట్టి వారే ఇచ్చట హతమేధస అని వర్ణింపబడింది అంటే బుద్ధి నశించిన వారులు అని చెప్పారు అలాంటి వాళ్ళని దేవతలను అర్చించు వారి బుద్ధి నశించినట్టిది అని శ్రీకృష్ణ భగవాన్ నుంచే భగవద్గీత ఎందు తెలపబడింది అదే విధముగా యోగాభ్యాసము ద్వారా ఇంద్రియ భోగమును కోరువాడు బుద్ధి నశించిన వాడనియు పరమ మూర్ఖుడనియు ఇచ్చట కర్ధమమునిచే తెలపబడింది అంటే మనం యోగాభ్యాసం ఎందుకు చేస్తామండి అంటే మన ఇంద్రియ భోగం బాగా చేయొచ్చు మనలో అన్ని రకాల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి యోగాభ్యాసాలు చేస్తే దానివల్ల మన ఇంద్రియాలన్నీ యాక్టివ్గా ఉంటాయి ఆ ఇంద్రియాలన్నీ యాక్టివ్గా ఉన్నప్పుడు ఇంద్రియాల ద్వారా మనం ఎక్కువ ఆనందాన్ని పొందవచ్చు అనేటువంటి భావనలో కనుక యోగాభ్యాసాలు చేస్తే వాళ్ళ అలాంటి వాళ్ళు బుద్ధి నశించినటువంటి వాళ్ళు ఇంకొక విషయం శ్రీకృష్ణ అది కర్ధమముని చెప్తున్నటువంటి విషయం శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా అదే చెప్పారు ఏమని చెప్పారు ఇంద్రియాలతోటి మనం భోగించడం అనేది కరెక్ట్ కాదు ఎవరైతే దేవతలని అర్చిస్తారో ఇంద్రియ భోగం కోసం వాళ్ళు కూడా బుద్ధి నశించినటువంటి వాళ్లే అనేటువంటి విషయం భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు పరమ మూర్ఖుడని కూడా ఇచ్చిన కర్ధము నుంచే తెలుపబడింది నిజమునకు తెలివిగల యోగాభ్యాస పరుడు భగవద్దర్చనము ద్వారా భవసాగర తరుణమును భగవచ్చరణ కమలముల దర్శనమును తప్ప అన్యమును అభిలషించరాదు అయినను శ్రీకృష్ణ భగవానుడు ఎంతటి దయామయుడు అనగా సునక సూకర మార్జాలముల అయినటువంటి మార్జాలములుగానై మైదన సుఖము నుండి ఇంద్రియ భోగము నుండి భౌతిక ఆనందమును అనుభవించుటకు హతమేధస్సులకు జనులకు నేటికి నీ వరదానమును వసుకుచున్నాడు మనుజుడు నా నుండి ఏది పొందబోరినను
అతడు కోరినట్లుగా దానిని వసగుదును అనుచు ఆ దేవదేవుడు ఆ వరదానమును భగవద్గీత ఎందు రూఢీపరిచి ఉన్నాడు. అంటే మరి మనకు మంచిది కానిదైనా సరే మనం కనుక భగవంతుడి నుంచి అదే కోరుకుంటే భగవంతుడు మనకు అది ఇస్తారు అనేటువంటి విషయాన్ని భగవంతుడే స్వయంగా భగవద్గీతలో తెలియజేయడం అనేది జరిగింది. తదా సచాహం పరివోడు కామః దురాశయః కామ దుభాంగ్రి పశ్య అనుకునే కామవాంఛన సంతృప్తి పరుచుకున్నటకు నాకు తగిన కన్యను వివాహమాడగోరి అశేష మూలమగు నీ పాద పద్మాశ్రయమును నేను ఆశ్రయించింది. నీవు కల్పవృక్షం ఒకటియే అందులకు కారణము. అంటే కల్పవృక్షం అంటే ఏం చేస్తుందండి? కల్పవృక్షం మనం కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటే అది ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనం మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి పండుని మాత్రమే కోరుకోగలము, యాపిల్ చెట్టు దగ్గరికి వెళ్ళి యాపిల్ పండు మాత్రమే కోరుకోగలం, కానీ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏ పండు అయినా కోరుకోవచ్చు అనమాట. కల్పవృక్షం ఏ పండు కావాలంటే ఆ పండుని ఇస్తున్నాడు. సో అలా శ్రీకృష్ణ భగవానుడు మనకి ఆధ్యాత్మికమైనటువంటి పురోగతిని ఇవ్వగలడు, భౌతికమైనటువంటి పురోగతిని కూడా ఇవ్వగలడు. కాబట్టి ఇప్పుడు కర్తమముని కోరుకుంటున్నటువంటి కోరిక ఏమిటి అంటే, నా యొక్క ఇంద్రియాలని తృప్తిపరచుకోవడం కోసం నాకు ఒక అందమైనటువంటి కన్యని భార్యగా ఇవ్వు అనేటువంటిది కోరుకుంటున్నారు అనమాట. అంటే ఆయన తపస్సు చేసి అందమైనటువంటి భార్యని కోరుకుంటున్నారు. భౌతిక లాభములకై భగవానుని చెంతకు చేరినట్టు వారిని నిందించుచునే కర్తమముని తన భౌతిక ఆసక్తతను మరియు కోరికను ఇట్లు ఆ దేవదేవుని ఎదుట వెల్లడించుచున్నాడు. మొదటి శ్లోకం రెండవ శ్లోకంలో చూస్తే భౌతికమైనటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నిన్ను ఆశ్రయించకుండా దేవతలను ఆశ్రయిస్తున్నారు, కానీ ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వాళ్ళకి ముక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని మొదటి శ్లోకంలో చెప్తుంటే, ఆయన ప్రార్థనలో మూడవ శ్లోకం నాలుగవ శ్లోకానికి వచ్చేసరికి ఆయన ఏం చెప్తున్నారు, నాకు కూడా భౌతిక కోరిక ఉంది, నీ దగ్గరకు వస్తే భౌతిక కోరికలు కూడా తీరుస్తావు, నువ్వు అంత దయామయుడివి, అందుకని నాకున్నటువంటి భౌతిక కోరిక ఏమిటి అంటే నాకు ఒక అందమైనటువంటి భార్యనివ్వు అని చెప్పేసి ఆయన కోరుకుంటారంట. భౌతికమైనదే ఏదైనను నిన్ను అడగకూడదని తెలిసినప్పటికీ తగిన కన్యను వివాహం ఆడవలను అని నేను కోరుచున్నాను. ఇచ్చట సమానశీలం అను పదము మిగులు ప్రధానమైనది. పూర్వకాలమున సమాన స్వభావము కలిగినటువంటి యువతీ యువకులకు వివాహము జరిగినది. సమాన స్వభావము కలిగినటువంటి యువతీ యువతలకు మదమును కలిగించుటకే వారికి వివాహమును ఏర్పాటు చేయబడినది. యువతీ యువకులు నిజముగా కలిసి ఉండగలరో లేదో తెలుసుకున్నటకు వారి జాతక చక్రములు తల్లిదండ్రులు పరిశీలించడం 25 ఏళ్ల కిందటి వరకు, అంటే ఇప్పుడు కూడా జరుగుతుంది అనుకోండి, భారతదేశంలో జరుగుచుండండి. ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయములు. అంటే ఒకప్పుడు వివాహం అనేది ఎలా జరిగేది అంటే కంపల్సరిగా జాతకం చూపించి జాతకం ప్రకారంగా కలిస్తేనే వాళ్ళు వివాహం చేసేవాళ్ళు. ఎందుకు జాతకం చూపిస్తారు అంటే ఆయన యొక్క స్వభావం ఈమె యొక్క స్వభావం ఒకే విధంగా ఉందా లేదా, ఆ స్వభావాలు కలిసినప్పుడు మాత్రమే వాళ్ళిద్దరికీ వివాహం చేస్తే ఆ వివాహం అనేది సంపన్నమవుతుంది అనేటువంటిది వాళ్ళ యొక్క ఆలోచన. అందుకనే ఆ జాతక చక్రాలు చూపిస్తారన్నమాట. అందుకనే కర్దమముని కూడా ఏమంటున్నాడండి, నాతోటి సమానమైనటువంటి స్వభావం కలిగినటువంటి కన్యను నాకు ఇచ్చి వివాహం చేసే విధంగా నాకు ఆశీర్వదించు అని కోరుకుంటున్నారనమాట. కానీ నేటి కాలంలో అట్టి సంప్రదింపులు లేకుండానే వివాహములు జరిగిపోతున్నవి. ఫలితముగా వివాహము జరిగినంతనే విడాకులు, భార్యాభర్తలు వేరుగుట జరుగుతున్నది. పూర్వములందు భార్యాభర్తలు ఇరువురు తమ జీవితాంతము ప్రశాంతముగా కలిసి జీవించడువారు, కానీ నేటి కాలమున అది బహు కష్టకార్యముగా అయినది. అంటే ఇప్పటి కాలంలోనే విడాకులు ఉన్నాయి కానండి, ఇదివరకు యుగాల్లో విడాకులు లేవు. అంటే దానికి అప్పటి యుగాల్లో పురాతనమైనటువంటి కాలంలో వాళ్ళ వివాహాలలో విడాకులు తక్కువగా ఉండడానికి, ఇప్పుడు విడాకులు ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి అంటే మనం శాస్త్రాలని ఫాలో కావట్లేదు. ఇప్పుడు వివాహాలు జస్ట్ అట్రాక్షన్ తోటి ప్రేమ అనుకొని ఆ ప్రేమతోటి పెళ్లిళ్ళు చేసుకోవటం, లేకపోతే భౌతిక సంపద ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళని పెళ్లి చేసుకోవడం, లేకపోతే ఎవరిని పెళ్లి చేసుకుంటే మనం భౌతికంగా లాభపడతామో అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడం. సో ఇది ఇప్పుడు సాంప్రదాయం. కానీ ఆ సాంప్రదాయం వల్ల ఏం జరుగుతుంది అంటే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి యొక్క మనసులు కలవు, వాళ్ళిద్దరి యొక్క స్వభావాలు కలవు,
పెళ్లి చేసుకున్న వెంటనే విడాకుల స్థాయి వరకు వెళ్తుందనమాట. ఒకప్పుడు అలా ఉండేది కాదు, తల్లిదండ్రులు నిర్ణయించేవాళ్ళు, జాతకాలు చూసి నిర్ణయించేవాళ్ళు. అందుకనే వాళ్ళ వివాహం అనేది చాలా పూర్తిగా అంటే వాళ్ళ వాళ్ళ జీవితం మొత్తం కూడా వివాహ సంబంధాన్ని నిలబెట్టుకునేవాళ్ళు అనమాట. ఆధ్యాత్మిక భౌతిక పురోగతి యందు తోడ్పడుటకు భార్య అవసరము కనుక సమాన స్వభావము కలిగినటువంటి భార్యను కర్దమముని కోరిను. అంటే ఈయన కోరుకున్నటువంటి భౌతిక కోరికలు కూడా, భౌతిక కోరికలో కూడా ఆధ్యాత్మిక లాభాన్ని చూశారనమాట కర్దమముని. ఆయన అందమైన భార్య ఉంటే ఇంద్రియ భోగం చేయొచ్చు అని అనుకో అన్న ఉద్దేశంతో కాదట. ఆయన ఏమన్నారు అంటే, నా యొక్క ఆధ్యాత్మిక పురోగతి ఇంకా బాగుండాలి అంటే నాకు ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడేటువంటి ఒక భార్య నాకు కావాలి. అంటే భార్య అనే మనిషి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటి అంటే భర్త యొక్క ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడాలి. సో ఆ విధంగా భార్య యొక్క డ్యూటీ ఉండాలన్నమాట. అందుకనే సమాన స్వభావం కలిగినటువంటి భార్యను కర్దమముని పొందగోరాను. ధర్మార్థ కామములయందు అన్ని కోరికలను భార్య పూర్ణము కావించునని చెప్పబడినది. పురుషుడు అనుకూలమతయకు చక్కని భార్యను కలిగి ఉన్నచో పరమ భాగ్యవంతునిగా భావించబడును. జ్యోతిష్ శాస్త్రము ప్రకారము అధిక ధనమును, చక్కని పుత్రులను లేదా అనుకూలమతయకు భార్యను కలిగినటువంటి పురుషుడు అదృష్టవంతునిగా భావించబడు. కానీ ఈ మూడింటిలో అనుకూలమతయకు చక్కని భార్యను కలిగిన వాడు పరమ అదృష్టవంతుడు అని తలంచబడును. కనుక వివాహమునకు పూర్వము పురుషుడు తనకు సమాన స్వభావము కలిగినటువంటి అతివినే ఎంచుకునవలను గాని కామమాత్రపు సౌందర్యముచే లేదా ఇంద్రియ భోగార్థమై ఇతర ఆకర్షణీయ లక్షణములచే మోహమునకు గురికారాదు. కలియుగమునందు వివాహము మైథున సుఖము అనే విషయముపైనే ఆధారపడి ఉండినని శ్రీమద్ భాగవతపు దశమ ద్వాదశ స్కందమున తెలుపబడింది. కనుకనే మైథున సుఖమునందు కొరత కలిగినంతనే విడాకులు విషయము తలెత్తుచుండును. అంటే ఏదో భౌతికమైనటువంటి కోరికలతోటి లేదా ఇంద్రియ భోగంతోటి వివాహాన్ని చేసుకుంటే ఎప్పుడైతే ఆ ఇంద్రియ భోగం చేసుకోలేరో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కలతలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఉత్తమ పత్రిని కోరువాడు ఉమను ఆరాధించవలను అని శాస్త్రములయందు ఉపదేశింపబడినందున కర్దమముని తన కోరికను ఆ దేవినే అడగవలసి ఉండేది. కానీ అతడు దేవదేవుడకు శ్రీహరిని అర్చించుటయే శ్రేయస్కరమని తెలిసి కోరికలతో నిండియున్నను, కోరికలు లేకున్నను లేదా మోక్షవాంఛితుడైనను మనుషుడు దేవదేవుడకు శ్రీకృష్ణుని అర్చించవలను అని శ్రీమద్ భాగవతమున ఉపదేశించబడుటయే అందులో కారణం. యాక్చువల్గా మనం ఇప్పుడు కర్దమముని భౌతికమైనటువంటి కోరికను కోరుతున్నారంటే మంచి భార్య కావాలి అని. యాక్చువల్గా వేదాల్లో ఏమని చెప్పబడింది అంటే, నీకు ఒకవేళ మంచి భార్య కావాలి అంటే నువ్వు ఉమని ప్రార్థించాలి. ఉమ అంటే పార్వతీదేవి. సో పార్వతీదేవిని కనుక మనం పూజిస్తే మనకి మంచి భార్య వస్తుంది అన్నమాట. కానీ శాస్త్రాల్లో ఇంకో విషయం కూడా తెలపబడింది, నీకు ఒకవేళ భౌతిక కోరికలు కావాలన్నా కానీ నువ్వు కనుక విష్ణు భగవాను ఆరాధించు, ఏ కోరిక లేకపోయినా విష్ణు భగవాను ఆరాధించు, లేదు ముక్తి కావాలి అన్నా కానీ విష్ణు భగవాను ఆరాధించు అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రంలో. అందుకని కర్దమముని విష్ణు భగవాను ఆరాధించారు, అంటే ఆయన శాస్త్రాలు ఫాలో అయ్యారన్నమాట. ఈ మూడు రకముల జనుల్లో ఒకరు భౌతిక కోరికల ద్వారా సుఖియొగుటకు యత్నింతురు, ఇంకొకడు భగవానుడితో ఏకమగుట ద్వారా సుఖవంతుడు కాగోరును, ఇక మిగిలిన వాడు పూర్ణ వ్యక్తియకు భక్తుడు. అతడు భగవాను నుండి ఏదీనో ప్రతిఫలముగా వాంఛించడు, కేవలం దివ్యముగు ప్రేమయుత సేవను కూర్చుడనే అతడు కోరును. ఎల్లరి కోరికలను భగవానుడే తీర్చును కనుక అతనినే ప్రతి ఒక్కరూ అర్చించవలెను. భౌతిక భోగాభిలాషం ఉన్నప్పటికీ మనుజుడు శ్రీకృష్ణ భగవాన్ని అర్పించినచో క్రమముగా అతడు విశుద్ధ భక్తుడై అత్యాశకు దూరుడవును. ఆ పరమ పురుషుని అర్చించడం వలన కలిగే లాభమది. ఇక్కడ ఇంకొక మంచి విషయం చెప్తున్నారండి, ఒకవేళ నీకు భౌతిక కోరికలు ఉంటే ఏదైనా దేవత దగ్గరికి వెళ్తే మనకి కోరిక తీరిపోతుంది కదా, మరి కృష్ణుడి దగ్గరికి ఎందుకు వెళ్ళడం? ఓకే, వేదాల్లో చెప్పారు నీకు కోరికలు ఉన్నా కృష్ణుడినే ప్రార్థించు, కోరికలు లేకపోయినా కృష్ణుడినే ప్రార్థించు అనేటువంటి విషయం వేదాల్లో చెప్పారు. మరి అయితే మరి కృష్ణుణ్ణి ప్రసన్నం చేసి మన కోరికలను తీర్చుకోవడం కంటే దేవతల్ని ప్రసన్నం చేసి మన కోరికలను తీర్చుకోవడం అనేది చాలా ఈజీ. మరి అలాంటప్పుడు మనం దేవతల దగ్గరికి వెళ్ళకుండా భౌతిక కోరిక ఉన్నప్పుడు మరి కృష్ణుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రశ్నకి ఇక్కడ సమాధానం ఉందన్నమాట. ఏమిటి, ఒకవేళ నీకు భౌతిక కోరికే ఉంటే నువ్వు కృష్ణుడిని ప్రార్థించినా, నీ భౌతిక కోరికే తీరినా, కానీ నువ్వు కృష్ణుని ప్రార్థించడం వల్ల నీకు కలిగేటువంటి బెనిఫిట్ ఏమిటి అంటే స్లో స్లోగా కోరికలు తగ్గుతాయి అన్నమాట.
స్లో 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 స్లోగా నీకు ఇంద్రియ భోగం మీద విరక్తి వస్తుంది. స్లో స్లోగా నువ్వు ఆధ్యాత్మిక పురోగతి వైపు వెళ్తావు. అదే దేవతలను కోరుకుంటే ఏమవుతుంది, నీకు ఆధ్యాత్మిక పురోగతి ఉండదు, నీ కోరికలు అయితే తీరతాయి. ఇక్కడ కోరికలు తీరుతాయి, ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది. రెండు రకాలుగా కూడా మనకి లాభం ఉంటుంది అని కృష్ణుని ప్రార్థిస్తే ఆ బెనిఫిట్ ఉందన్నమాట. ప్రజాపతేస్తే వచసాధీశతం త్యా, ప్రజాపతేస్తే వచసాధీశతం త్యా, లోకః కిలాయం కామహతో అనుబద్ధః, లోకః కిలాయం కామహతో అనుబద్ధః, అహం చ లోకానుగతో వహామి, అహం చ లోకానుగతో వహామి, బలిం చ శుక్లా నిమిషాయ తుభ్యం, బలిం చ శుక్లా నిమిషాయ తుభ్యం. ఏ ప్రభు, సమస్త జీవులకు నీవే పతివి, నాయకుడు వై ఉన్నావు. నీ నిర్దేశం, నీ నిర్దేశమునందే బద్ధజీవులందరూ త్రాటిచే బంధింపబడినట్లుగా తమ కోరికలను తీర్చుకున్నట్లో సంతత మగ్నులై ఉన్నారు. ధర్మస్వరూప కాలరూపుడవగు నీకు నేను ఆహుతులను వసగదును. అంటే అందరికి అన్ని కోరికలు తీర్చేటువంటి వాడివి నువ్వే, అందరికీ కూడా పతివి నువ్వే. అంటే ఏంటంటే సమస్త సృష్టికి ఆధారం నువ్వే అని అనమాట. అందరికీ పతివి నువ్వే అంటే ఏంటంటే ఆధారాన్ని నువ్వే అని. సో అంటే నేనుండే సమస్తం వచ్చింది అని చెప్పడం అనమాట. నువ్వే నాయకుడు అయి ఉన్నావు, నీ నిర్దేశంలోనే బద్ధజీవులందరూ కూడా అందింపబడి ఉన్నారు. అంటే మాయ నీ కంట్రోల్లో ఉంది అని చెప్పడం అనమాట. సో బద్ధజీవులందరూ అంటే ఎవరండి, మాయ యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి వాళ్ళు. అంటే మాయ యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి బద్ధజీవులందరూ నీ నిర్దేశంలోనే ఉన్నారు అంటే దాని అర్థం మాయ కూడా నీ కంట్రోల్లోనే ఉంది అని చెప్పడం. అయితే వాళ్ళ కోరికలన్నింటినీ తీర్చుకోవడంలో నిమగ్నమై ఉన్నారు ఈ మాయ యొక్క స్వభావం, మాయ యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకోవడంలో నిమగ్నులైపోయి ఉన్నారు. అయితే నువ్వు కాలరూపుడివి. అంటే ఏంటండి కాలరూపుడు అంటే మృత్యువుని ఇచ్చేటువంటి వాడివి అని అనమాట. అలాంటి నీకు, అంటే ఇప్పుడు కృష్ణ భగవానుడు కూడా 11వ అధ్యాయంలో చెప్తారు నేను కాలాన్ని అనేటువంటి విషయాన్ని. అదే విషయం ఇక్కడ కూడా చెప్తున్నారనమాట కర్ధమముని, నువ్వు కాలరూపుడివి, నీకు నేను ఆహుతులిస్తున్నాను అని చెప్తున్నాను. భగవానుడే సమస్త జీవులకు పతి అని కఠోపనిషత్తు యందును తెలుపబడింది. అతడే వారి పోషకుడును మరియు అవసరములను కోరికలను తీర్చువాడును అయి ఉన్నాడు. ఏ జీవుయు స్వతంత్రంగా లేదు, ప్రతి ఒక్కరూ ఆ దేవత పైననే ఆధారపడి ఉన్నారు. కనుకనే ఆ పరమ నియామకుడు భగవాను నిర్దేశానుసారమే ఎల్లరూ జీవితమును అనుభవించవలను అంట వైదిక ఉత్తర్వును అయి ఉన్నది. సమస్తము భగవానునికే చెంది ఉన్నది కనుక మనుషుడు ఇంకొకరి సొత్తులోనికి చొరబడక తనకు కేటాయించిన దానిని అనుభవించవలను అని ఈశోపనిషత్తు వాంగ్మయము నిర్దేశించుచున్నది. కనుక దేవదేవుని నుండి ఏ నిర్దేశమంది భౌతిక జీవితము లేదా ఆధ్యాత్మిక జీవితమును అనుభవించుట ప్రతి జీవునికి సర్వశ్రేష్టము కార్యక్రమము కాగలదు. అంటే మొత్తం భగవంతుడికే చెందినది కాబట్టి మనము భగవంతుడికే అర్పించాలి మనం ఫస్ట్. సో అది భగవంతుడికే చెందింది కాబట్టి ఏ విధంగా అయితే ఇప్పుడు మనం పక్కింటి వాళ్ళకి సంబంధించింది మనం ఏ విధంగా తెచ్చుకుంటే ఇది ఎలా తప్పో, భగవంతుడికి చెందింది కూడా మనం భగవంతుడికి అర్పించకుండా తీసుకుంటే తప్పు అనమాట. అందుకనే ఇంకోటి మనం జ్వరపడకుండా మనకి కేటాయించిన దాన్ని మాత్రమే మనం అనుభవించాలి. భగవంతుడు మనకి ఏదైతే కేటాయించారో అది. అందుకని మనం మోసాలు చేసి ఇంకొకళ్ళ సొమ్ముని మనం పొందాలి అని కోరుకొని ఆ విధంగా వచ్చినటువంటి సొమ్ముతో మనం ఇంద్రియ భోగం చేసుకోవాలి అని అనుకోవద్దు అని దానికి మీనింగ్. ఆధ్యాత్మిక జీవనంలో కర్ధమముని పురోగతి చెందిన వాడే అయినను ఎందులకై భగవానుని ముక్తి అడగలేదు అని ప్రశ్న ఉదయించవచ్చు. మరి కర్ధమముని చాలా గొప్పవాడు కదా, యోగంలోనే పరిపూర్ణత సాధించినవాడు. మరి అలాంటి వాడు భగవంతుడే ప్రత్యక్షమైనప్పుడు మరి ఎందుకు ముక్తిని కోరకుండా భౌతికమైనటువంటి కోరికను కోరాడు అనేటువంటి దాని అనేటువంటి డౌట్ మనందరికీ వస్తుంది. దానికి ఇక్కడ ప్రభుపాదుల వారు సమాధానం చెప్తున్నారు. భగవాను స్వయంగా గాంచినప్పటికీ అనుభూతి మనర్చుకున్నప్పటికీ అతడు ఎలా భౌతిక జీవనం అనుభవింపకూరను ఎల్లరను భౌతిక బంధము నుండి విముక్తిని పొంద సమర్థులు కారు అని పలుకుటయే దానికి సమాధానం. కనుక భగవన్ నిర్దేశానుసారము లేదా వేద నిర్దేశానుసారము తన ప్రస్తుత పరిస్థితిని అనుసరించి జీవితమును అనుభవించుట ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యమై ఉన్నది. అంటే అందరూ కూడా ముక్తిని సాధించడం అనేది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందుకనే భగవంతుడే దర్శనమిచ్చినా కానీ
కొంతమంది భౌతిక కోరికలే కోరతారు అని చెప్తున్నారు. వేదములు భగవానుని సాక్షా అందుకనే మనకి ఇక్కడ ఏం చెప్పారంటే మనకి భగవంతుడు ఏదైతే నిర్దేశం ఇచ్చారో ఆ నిర్దేశానుసారము లేదంటే శాస్త్రాల ద్వారా ఎలా అయితే మనం ఉండాలి అని చెప్పబడిందో ఆ విధంగా ఉంటూ మన జీవితాన్ని గడపాలి. అప్పుడు మనకి భౌతికమైనటువంటి కోరికలను కూడా శాస్త్ర నియమానుసారము మనము తీర్చుకోవాలి అని చెప్తున్నారు. అతడు మనము కోరినట్లుగా భౌతిక జీవనంలో అనుభవించడకు అవకాశం ఒసుగుచు అదే సమయంలో వేదములకు కట్టుబడి ఉండే గుణములకు పద్ధతులకు నిర్దేశములను వసగు. ఆ విధముగా మనుషుడు క్రమముగా భవబంధం నుండి అంటే వేద నిర్దేశానుసారం కనుక మనము ఒకవేళ మన భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకుంటే మనం కూడా క్రమంగా ఆధ్యాత్మిక పురోగతి సాధించవచ్చు. అలా సాధించటం అనేటువంటిది ఇప్పుడు పూర్తిగా ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్ చేసి పూర్తిగా వైరాగ్య భావంలోకి వెళ్ళిపోయి ఒక్కసారిగా ముక్తిని సాధించడం అనేటువంటిది సాధ్యం కానటువంటి విషయం కాబట్టి వేద నిర్దేశానుసారము మన యొక్క ఇంద్రియాలను ఉపయోగించుకుంటే కనుక ఆ విధంగా స్లో ప్రాసెస్ కావచ్చు కానీ ముక్తి అనేది ముక్తి మార్గం వరకు కూడా మనల్ని అది తీసుకెళ్తుంది అని చెప్తున్నారు. ఆ విధంగా మనుషుడు క్రమముగా భవబంధము నుండి ముక్తిని పడేయగలడు. భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చలాయించవలను అనే కోరికను పూర్తి కావించుకున్నట్టు భౌతిక జగమున చేరినటువంటి బద్ధ జీవుడు ప్రకృతి నియమముల చే వైదిక నిబంధనలు కట్టుబడి కనుక వైదిక నిబంధనలకు కట్టుబడుట వారికి పరమోత్తమ మార్గం. క్రమముగా ముక్తిని బడయుటకు అది మనుషుడికి తోడ్పడగలదు. సర్ధమముని భగవానుని ఇచ్చట శుక్ల అంటే ధర్మమునకు నాయకుడు అని సంబోధించినాడు. పవిత్రాత్ముడైనాడు అయినవాడు ధర్మము యొక్క నియమములను తప్పక అనుసరించవలను. అట్టి నియమములు సాక్షాత్తుగా భగవానుని చేతనే నిర్దేశితమైనవి. ఎవ్వరను ధర్మమును తయారు చేసుకున్నట్టు గాని లేదా కల్పించుకున్నట్టు గాని చేయజాలు. నిజమునకు ధర్మము అన్నది భగవానుని యొక్క ఉత్తర్వులను లేదా నియమములను సూచించు. తనను తనకు శరణు జొచ్చుటయే ధర్మమును దాని యొక్క భావము అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందును పలికినాడు. కనుక ప్రతి ఒక్కరూ వైదిక నిబంధనలను అనుసరించుచు ఆ దేవదేవునికి శరణు పొందవలసి ఉన్నది. మానవ జీవితం నందు పూర్ణత్వము చరమగమ్యము అది ఒకటియే అందులకు కారణం. కనుక ఆధ్యాత్మిక అనుభవపు ఉన్నత స్థితిని పడయుటకు ప్రతి ఒక్కడూ పవిత్ర జీవనమును గడుపుచు ధార్మిక నియమ నిబంధనలను అనుభవించుచు వివాహము చేసుకుని ప్రశాంతముగా జీవించవలను. శాస్త్ర నిర్దేశాల ప్రకారం శారం ఉండాలి. ఇంకొకటి అన్ని ధర్మాలని త్యజించి నువ్వు నన్నే శరణు వేడు అనేటువంటి విషయాలు కూడా శ్రీకృష్ణ భగవాను చెప్పారు. అలా మనము మన యొక్క కర్మల్ని చెయ్యాలి, భగవంతుణ్ణి శరణు వేడాలి. అలా గనక మన యొక్క మానవ జీవితాన్ని గనక మనం పూర్ణత్వాన్ని సాధించే విధంగా చరమగమ్యాన్ని చేరుకునే విధంగా మన యొక్క పవిత్ర జీవనాన్ని మనం గడపాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నియమ నిబంధనల్ని పాటించాలి. కనీసంగా ఇంద్రియ భోగం చేసుకోవాలన్నా కానీ నియమ నిబంధనల్ని పాటిస్తే స్లో స్లోగా అయినా సరే నువ్వు ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తావు అని చెప్పి లోకాంశ లోకానుగతాన్ పశుంశ్చ లోకాంశ లోకానుగతాన్ పశుంశ్చ హిత్వాశ్రితాస్తే చరణాత పత్రం హిత్వాశ్రితాస్తే చరణాత పత్రం పరస్పరం త్వద్గుణాన్ వాదసీధు పరస్పరం త్వద్గుణవాదసీధు పీయూష నిర్యాయపితేహ ధర్మా పీయూష నిర్యాపితదేహ ధర్మ్యా ధర్మా అయినను మార్పు లేకుండా ఎప్పుడును ఒకే రకముగా నుండి లౌకిక వ్యవహారములను మరియు వారికి వారిని అనుసరించు పశుప్రాయులను త్యజించి పరస్పర చర్చలతో మధురముగు నీ గుణలీలామృతమును గోలుచు నీ పాదపద్మ ఛత్రమును ఆశ్రయించిన వారు దేహ ధర్మముల నుండి విడిపడగలరు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే ఒకే రకమైన ఉండేటువంటి లౌకిక వ్యవహారాలు, అంటే ఈ లౌకిక వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటే మార్పు ఉండదు వాటిలో. సో ఎన్నాళ్ళు చేసినా కానీ అలానే ఉంటుంది అనమాట. అలాంటి మార్పు లేనటువంటి లౌకిక వ్యవహారంలో మళ్ళీ వాటిని అనుసరించేటువంటి పశుప్రాయులను త్యజించి పరస్పర చర్చలతో మధురమగు నీ గుణలీలామృతమును గోలుచు నీ పాదపద్మ చత్రమును ఆశ్రయించిన వారి దేహకర్మల నుండి విడిపడగలరు. అంటే
ఎవరైతే లౌకికమైనటువంటి విషయాల నుంచి బయటపడి అంటే లౌకికమైనటువంటి విషయాలకు కూడా ఒక లక్షణం చెప్తున్నారు ఇక్కడ, అవి ఎప్పుడు ఒకలాగానే ఉంటాయి, వాటిలో మార్పు ఉండదు. అయినా సరే అలాంటి విషయాలను మాత్రమే ఆలోచించకుండా, అలాంటి కర్మలు మాత్రమే చేయకుండా ఎవరైతే నీ యొక్క లీలలని నీ యొక్క గుణాలని పరస్పర చర్చల ద్వారా అంటే భక్తుల మధ్య జరుగుతున్నటువంటి చర్చల ద్వారా అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి శ్రవణం ఎలా ఉందో అలా, లేదు అంటే ఇద్దరు భక్తులు కలిసినప్పుడు ఏ విధంగా అయితే మైత్రేయుడు విదురుడు కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక చర్చ ఎలా ఉంది అలా, లేదు అంటే భగవంతుడు ఎవరు భగవంతుడి గురించి ఎవరైనా వర్ణిస్తుంటే వినడం, లేదు అంటే మనం కూడా భగవంతుడికి సంబంధించినటువంటి భగవంతుడి యొక్క వర్ణనకి సంబంధించినటువంటి భగవంతుడి యొక్క గుణము లీలలకు సంబంధించినటువంటి విషయాలను చర్చించడం. ఇలా చర్చించటం ద్వారా మనం కనుక భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయిస్తే దేహపరమైనటువంటి కర్మల నుంచి మనం కూడా విడుదలను పొందగలము అని చెప్తున్నారు. దేహపరమైనటువంటి కర్మల నుంచి అంటే ఈ లౌకికమైనటువంటి విషయాల నుంచి అని, సో అది చెప్తున్నారు అనమాట. ఇది కర్తము అని చెప్తున్నారంటే ఆయన ప్రేయర్స్ లో వైవాహిక జీవనపు అవసరమును వర్ణించినటువంటి పిదప కర్తమముని అట్టి వివాహము మరియు ఇతర సాంఘిక కలాపములు ఇంద్రియ భోగ రతులకు మార్పు లేనటువంటి స్థిరముకు నియమములు అని రూఢీపరుచుచున్నాడు. జంతు జీవన లక్షణములైనటువంటి ఆహారము నిద్ర మైదనము భయము అనునవి వాస్తవములకు దేహ అవసరములై ఉన్నవి, కానీ దివ్యముకు కృష్ణభక్తి భావన ఎందు నియుక్తులైనటువంటి వారు ఈ భౌతిక జగత్తు కలాపములను తిదించి సాంఘిక కట్టుబాట్ల నుండి విడిపడి ఉందరు. బద్ధ జీవులు భౌతిక శక్తి లేదా భూత భవిష్యత్ వర్తమానములు అనే కాలపు ప్రభావమునందు నిలిచి వారే అయినను కృష్ణభక్తి భావనలో నియుక్తుడైనంతనే మనుషుడు భూత వర్తమాన పరిధులను దాటి ఆత్మ యొక్క నిత్య కర్మలను నిలబడను. భౌతిక జీవనమును అనుభవించుటకు మనుషుడు వైదిక ఉత్తర్వుల దృష్ట్యా వర్తించవలసి ఉండును, కానీ కృష్ణభక్తిని చేపట్టిన వాడు ఈ భౌతిక జగత్తు నిబంధనలను గుర్చి వెరుగు చెందడు. అట్టి భక్తులు భౌతిక కర్మల కట్టుబాట్లను లెక్కజేయక ధైర్యంగా నిరంతరము జన్మ మృత్యువులు అనేది సూర్యుని నుండి నీడను వసగు ఛత్రము వంటి ఆశ్రయములు చెంతకు చేరుదురు. సో ఎప్పుడైతే అంటే మనం ఏ విధంగా అయితే సూర్యుడి యొక్క కాంతి మన మీద పడకుండా ఉండడం కోసం మనం ఏ విధంగా అయితే పొడుగుని వేసుకుంటామో ఆ విధంగా ఈ భౌతికమైనటువంటి ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండాలి అంటే ఆ ఛత్రం ఏమిటి అంటే మనం భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలి. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ ఈయన కర్దముని భౌతికమైనటువంటి కోరికను కోరారు, అయితే ఆ కోరికలు కోరుకోవడానికి కారణం ఏమిటి అంటే ఆ భార్య ద్వారా ఇంకా ఆయన ఆధ్యాత్మిక పురోగతి సాధించారు. అంటే ఇప్పుడు అంటే ఆ అప్పుడు విష్ణు భగవానుడు దర్శనం ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా విష్ణు భగవానుడు ముక్తే కోరచ్చు, ఎందుకంటే ఆయన అంతిమ లక్ష్యం కూడా ముక్తే, కానీ అప్పటికి ఆయనకి ఆ యొక్క క్వాలిఫికేషన్ లేదేమో, ఆయనలో అంత అంటే భగవంతుడు కోరుకుంటే ఇస్తారేమో కానీ మనం కూడా ఆ స్థాయిని సాధించాలి ఫస్ట్. ఆ స్థాయిని సంపాదించడం కోసం ఆయన ఒక భార్యను అడిగారు, అంతేకాని ఇంద్రియ భోగం కోసం కాదనమాట. సో భార్య ద్వారా ఇంకా ఆధ్యాత్మిక పురోగతి పెరుగుతుంది, ఆ స్థాయిని సాధించగలడు, అప్పుడు ముక్తిని కోరచ్చు అనేటువంటిది ఆయన యొక్క ఆలోచన. ఆత్మ నిరంతరము ఒక దేహము నుండి వేరొక దేహమును ప్రయాణించుటయే భౌతిక అస్తిత్వమునందు దుఃఖమునకు కారణమై ఉన్నది. భౌతిక అస్తిత్వమునందలి బద్ధ జీవనమే సంసారము అనబడును. పుణ్య కార్యములు చేసి ఎవరేని అతి చక్కని స్థితిలో జన్మించినా జన్మించవచ్చును, కానీ అతనికి జన్మ మృత్యువులు కలిగిన విధానం మాత్రం ఘోరమగు అగ్నివలే ఉండును. విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తమ గురు వందనములలో దీనిని వర్ణించి ఉంటారు. సంసారం అంటే నిరంతరం జన్మ మృత్యు పరంపర ధావానలముతో పోల్చబడింది. ధావానలము ఎవరి యత్నమూ లేకుండానే ఎండినటువంటి వృక్షముల రాపిడిచే అప్రయత్నముగా కలుగుతుంది. అగ్నిమాపక విభాగం వారు కానీ లేదా సహానుభూతి పరుడుగు మనుషుడు గాని దానిని ఆర్పజాలడు. మేఘము నుండి కుండపోతగా వర్షము కురిసినప్పుడే ఆ చెలరేగడి దావానలము శమింపగలదు. అటువంటి మేఘము గురు కరుణతో పోల్చబడినది. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ భౌతికమైనటువంటి విషయాల్లో ఉంటారో నిరంతరం ఈ యొక్క జన్మ మృత్యువు అనేటువంటి దాంట్లోనే ఉండిపోతారనమాట. ఈ జన్మ మృత్యువు అనేటువంటి దాంట్లోనే ఈ బద్ధ జీవనంలోనే ఉంటూ పుణ్యకార్యాలు చేసి ఒకవేళ గొప్ప సౌందర్యాన్నే పొందవచ్చు, లేదా గొప్ప జీవితాన్ని మనం పొందవచ్చు ఏమి, కానీ అలాంటి గొప్ప జీవితాన్ని పొందినా అంటే మన యొక్క పుణ్యకార్యాల వల్ల మనకి ఒక గొప్ప రిచ్ ఫ్యామిలీలో పుట్టు, లేకపోతే మనం గొప్ప అందమైనటువంటి వాళ్ళగా పుట్టు, లేకపోతే భౌతికంగా అన్ని కోరికలు తీర్చుకోగలిగినటువంటి
ఒక స్థాయి కలిగినటువంటి వ్యక్తిగా పుట్టో మనం పుట్టవచ్చునేమో కానీ జన్మ మృత్యువు నుంచి మాత్రం మనం తప్పించుకోవడం అనేది సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అదే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కూడా గురువందనాల్లో చెప్తున్నారన్నమాట. ఈ యొక్క కర్మలు ఏ విధంగా అయితే మనల్ని ఈ యొక్క బద్ధ జీవులుగా చేస్తున్నాయో అవి దావానలంతో పోలుస్తున్నారన్నమాట. ఏ విధంగా అయితే దావానలము అంటే ఇప్పుడు అడవిలో మంట వస్తుంది కదండి, ఒక చెట్టు ఇంకొక చెట్టుకు రాసుకొని కలిగినటువంటి మంట అన్నమాట. సో ఆ మంట ఆర్పటం అనేది సాధ్యం కాదు. ఆ మంటని ఆర్పాలి అంటే మళ్ళీ మేఘాల రూపంలో వర్షం కురిసినప్పుడు మాత్రమే అది ఆ మంటని ఆర్పటం అనేది సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈ భౌతిక లోకంలో బద్ధ జీవులమైనటువంటి మనము ఈ దావాజ్ఞికి బలి అయినాము. అయితే ఇలాంటి దావాజ్ఞ నుంచి మనం మనం రక్షింపబడాలి అంటే ఆ మేఘం ద్వారా కురవబడేటువంటి వర్షము ఏమిటి అంటే గురువు యొక్క కరుణ అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆ గురువే మనల్ని కృష్ణ భక్తి భావంలోకి తీసుకెళ్లగలరు. ఆ వర్షాన్ని కురిపించి మనలో మనం ఏ దావాజ్ఞ అయితే మనం ఇదైపోతున్నామో ఆ దాని నుంచి మనల్ని రక్షిస్తారు. అదే విషయం ఇచ్చట వివరించబడినది. భౌతిక అస్తిత్వపు మోసపోసినటువంటి బద్ధ జీవనం నుండి ముక్తిని పడయుటకు మనుషుడు శ్రీకృష్ణ భగవాన్ని పాదపద్మములను ఆశ్రయించవలను. మోసపోసినటువంటి అంటే ఎప్పుడు పుట్టడం, పుట్టిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఏమేమైతే చేసి మళ్ళీ చచ్చిపోతామో మళ్ళీ పుట్టి మళ్ళీ అదే చేస్తాం. సో అది మోసపోసినట్లు మన యొక్క భౌతిక జీవనము అని చెప్తున్నారు అన్నమాట. సో ఈ యొక్క జీవన విధానం నుంచి బయటపడాలి అంటే శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాదపద్మాలను ఆశ్రయించవలను. ఆ కార్యమును నిరాకారవాదులు చేసినట్లు గాక ఆ దేవదేవుని కర్మల శ్రవణ కీర్తనములతో భక్తి యోగమును నిర్వహించవలడు. కేవలం అప్పుడే అతడు భౌతిక అస్తిత్వపు కార్యకారణముల నుండి విడబడగలడు. అంటే ఇంకొక విషయం చెప్తున్నారు, మరి నువ్వు అలాంటి పరిపూర్ణతను సాధించాలి అంటే నిరాకారవాదులు చేసినట్లు చేయకూడదు. ఒకవేళ నిరాకారవాదులు చేసినట్టు కనుక చేస్తే మనకేమవుతుంది అండి, నిరాకారంలో లీనమవ్వగలుగుతామేమో, కానీ నిరాకారంలో లీనమైన వాడు మళ్ళీ భౌతిక లోకంలోకి రాడు అని కాదు, నిరాకారంలో లీనమైన వాడు కూడా భౌతిక లోకంలోకి వస్తాడు. కాబట్టి నిరాకారంలో లీనం అవడమే ముక్తి అని అనుకోవడం తప్పు. కాబట్టి మనం భగవంతుడి యొక్క గుణాలని లీలని ఆయన రూపాన్ని ధ్యానిస్తూ మనం కనుక భక్తి యోగంలో ఉంటే అప్పుడు మనం మళ్ళీ భౌతిక జీవితంలోకి రావాల్సిన అవసరం లేనటువంటి స్థితికి మనం వెళ్తాము అని చెప్పి, కేవలం అప్పుడే అతడు భౌతిక అస్తిత్వపు కార్యకారణముల నుండి విడబడగలడు. ఈ భౌతిక జగమునందలి బద్ధ జీవనమును మరియు నామమాత్రపు నాగరికుల సాంగత్యమును మనుడు త్యజించవలనని ఇచ్చట ఉద్దేశిస్తాడు. అంటే ఆహారము, నిద్రము, భయము, మైదనము అనేటువంటి మోసపోసినటువంటి కర్మలచే మెరుగు పెట్టబడినటువంటి రీతిని అనుసరించాలి. అంటే ఈ నాలుగు విషయాలు కాని విధంగా మనము ఉండగలగాలి. అది మనం ఉండాల్సి అలా ఉండాలి అంటే మన యొక్క సాంగత్యం కూడా అలాంటి వాళ్ళతోటి ఉండాలి. ఇలాంటి ఏది ఈ భౌతికంగా నియుక్తులైనటువంటి లేకపోతే ఇలాంటి ఇంద్రియ భోగాలు చేసుకునేటువంటి వాళ్ళ యొక్క సాంగత్యం నుంచి కనుక మనం ఎప్పుడైతే త్యజిస్తామో అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. భగవన్ మహిమల శ్రవణము కీర్తనము ఇచ్చట తద్గుణ వాధ సీధు అని వర్ణించబడింది. కేవలం కృష్ణ లీలలు శ్రవణ కీర్తనములు అనే అమృత పానము చేతనే మనుషుడు భౌతిక అస్తిత్వము అభౌతిక అస్తిత్వపు మైకము మరువగలడు. ఎప్పుడైతే మనం కృష్ణలీలని వింటామో, కృష్ణలీలని శ్రవణం చేస్తామో, అప్పుడు మనకి భౌతికమైనటువంటి విషయాల పట్ల కోరికలు అనేవి తగ్గుతాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆపుదామండి ఇంకా ఈరోజుకి. హరే కృష్ణ. మాతాజీ ఒకసారి సమ్మరైజ్ చేస్తారా? ప్రభుజీ మనం ఇవాళ కర్దమ ముని యొక్క ప్రార్థనల నుండి ప్రారంభించాము. అంటే ఆయన ఏ విధంగా దేవాది దేవుణ్ణి ప్రార్థించాడు అని తెలుసుకున్నాము. అయితే ఆయనకి ఇక్కడ చాలా రకాలైనటువంటి ఇంద్రియాల గురించి మాట్లాడాడు. మొట్టమొదటిది కండ్లు. అంటే భగవంతుని దర్శనం చేసినటువంటి నా కండ్లు ఎంత పుణ్యం చేసినటువంటివి అంటే వేస్ట్ కాలేదు. నాకు నా కండ్లు ఇచ్చినందుకు నేను ఎంత సురక్షితమైన అంటే కండ్ల ద్వారా దేని భగవంతుని చూసుకున్నాను అని ఒక రకమైన ఖుషి అని ఆయనకి కలిగింది. అదేవిధంగా సత్వగుణంలో అంటే భగవత్ సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా
భగవంతునికి సేవ చేయాలంటే ప్రతి కర్మ కూడా భగవంతుని కోసమే అని చేయాలి, భగవంతుని సేవగా చేయాలి అని తెలుసుకున్నాము. అప్పుడే సత్వగుణంలో ఉన్నట్టు అని అర్థం అని అంటే అని అంటాడు. అదేవిధంగా నా జన్మ కూడా చాలా ధన్యమైంది అని చెప్పాడు. ఉదాహరణకి మనం ఏం తెలుసుకున్నామంటే అన్ని ఇంద్రియాలు కూడా భగవత్ సేవతోనే భగవత్ సేవలోనే ఉన్నట్టు చూసుకోవాలి, అప్పుడే ఇంద్రియాలు కంట్రోల్గా ఉంటాయని తెలుసుకున్నాము. అదే పద్ధతిని భక్తి యోగం అని కూడా, అది భక్తి యోగం ద్వారా సాధ్యమవుతుందని తెలుసుకున్నాము. అదేవిధంగా దేవాది దేవుని ఎలా ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరికీ వస్తున్నాయి కదా, ఈ భవసాగరాన్ని దాటాలంటే ఏం చేయాలి అంటే ఈ భవసాగరాన్ని మనం దాటాలంటే దేవాది దేవుడి యొక్క పాద పద్మాల చెరకు మనం వెళ్ళాలి. ఆయన పాద పద్మాలను ఎవరైతే ఆశ్రయిస్తారో ఈ భవసాగరాన్ని మనం ఈజీగా దాటవచ్చు అని కూడా తెలుసుకున్నాము. అయితే ఈ సుఖాలు కూడా రెండు రకాల, భక్తులు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి భౌతిక సుఖాన్ని ఆశించే వాళ్ళు, రెండో వాళ్ళు భగవంతునే ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఈ భౌతిక సుఖాలంటే ఏదో మొక్కుబడుల కోసం మొక్కుబడులు చేసుకుని మొక్కుబడులు చెల్లించే వాళ్ళు ఒక రకం, అయితే భగవంతుని ప్రేమించే వాళ్ళు ఇంకో రకంగా ఉంటారు అని తెలుసుకున్నాము. అయితే కొంతమంది కుహనా భక్తులు ఉంటారు, వాళ్ళు తప్పుదో పట్టించడానికి చాలా సార్లు ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ఇంద్రియ భోగాలు చేస్తూనే అన్ని కూడా చేయొచ్చు అంటారు, అది మాత్రం కరెక్ట్ కాదని తెలుసుకున్నాము. అయితే కొంతమంది దేవతలను పూజిస్తేనే వస్తాయి ఇవన్నీ వస్తాయి అనుకుంటారు, కానీ అవి మాత్రం శాశ్వతం కాదు, ఆధ్యాత్మికత పురోగతికి అలాంటివి సాధ్యం కాదని తెలుసుకున్నాము. అయితే భగవంతుడు భౌతిక సుఖం అయితే కొన్నిసార్లు ఏమైపోయిందంటే భగవంతుడు మనకి తండ్రి లాంటి వాడు కాబట్టి మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా ఆయన కోరికలను తీరుస్తూ ఉంటాడు. అంటే మన కోరికలన్నీ కూడా కొన్నిసార్లు దేవుడు ఇచ్చినా గానీ అవి విష్ణు భగవాని నుండే మనకి తీరుతాయని కూడా తెలుసుకున్నాము. అంటే ఆయన మనం పిల్లల్లాగా ఆశ్రయించి కొన్నిసార్లు మన కోరికలన్నిటి కూడా తీరుస్తూ ఉంటావు. ఆ కోరికలు మంచి కాకపోయినాను, ఆ కోరికలు ఆ మంచి కాకపోయినాను గాని భగవంతుడు అలాంటి కోరికలను తీరుస్తూ ఉంటాడని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం తెలుసుకుందామంటే కర్దమ మహాముని అంత పెద్ద ముని అయినా కూడా ఆయన భగవంతుడు ఆయనకి ప్రత్యక్షమైనప్పుడు ఆయన కోరుకున్నది నాకు ఒక మంచి భార్య కావాలని. అంటే ఆయన కూడా ఒక భౌతికమైనటువంటి కోరికనే కోరడం జరిగింది. అదేవిధంగా కోరుతూ ఇంకా ఏం చెప్తాడంటే నాతో సమానంగా ఉన్నటువంటి ఆ ఒక భార్యని నాకు ఇవ్వమని అన్నాడు. అంటే అక్కడ సమానంగా ఉండ అనే అర్థం ఏంటంటే నాకు ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడే భార్యను కావాలని కర్దమ మహాముని భగవంతుని కోరడం జరిగింది. ఎందుకు అలాంటి ఆధ్యాత్మిక పురోగతి అంటే ధర్మార్థ కామ మోక్షాలలో అతనికి తోడుగా ఉండడానికి అలాంటి భార్యని కోసం కోరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం కూడా భౌతిక అవసరాల కోసం తీర్చుకోవడానికి దేవతల దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళు మనకి ఇమీడియట్లీ అలాంటి వరాలు ఇచ్చి తాత్కాలికంగా మనకి కోరికలను భౌతిక పరమైన కోరికలను తీర్చవచ్చు. కానీ అదే విధంగా మనము దేవాది దేవుడైనటువంటి దేవుణ్ణి మనం కనుక కోరుకుంటే మనం మెల్లమెల్లగా అయినా కానీ ఇంద్రియ భోగాల నుండి తగ్గించుకొని ఆధ్యాత్మిక లాభాలు పొందవచ్చు. అందుకనే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది దేవతల కన్నా దేవాది దేవుణ్ణి మనము ప్రేయర్ చేసి ఆయన నుండి మనము పొందితే మనకి ఆధ్యాత్మిక లాభాలు అనేటివి చాలా ఉంటాయని తెలుసుకున్నాము. అయితే ఇంకా అదే కాకుండా ఎందుకు ఈ భౌతిక కోరికలను భౌతిక కోరికల గురించి చాలా ఎక్కువగా తెలుసుకున్నామో అంటే అవి ఎట్లా మన ఆధ్యాత్మిక చింతనలో అవి అడ్డుగా వస్తాయని తెలుసుకున్నాము. అయితే మనం ఒక్కసారిగా అంటే ఇంకొక విషయం ఏంటంటే అంత పెద్దవాళ్ళు కూడా ఆ భగవంతుడు వచ్చినప్పుడు కర్దమ మహాముని కూడా అది అడగకుండా ఆయన కేవలము భౌతిక పరమైనటువంటి విషయాలనే అడిగాడు. కాకపోతే ముందు ఒక ముక్తిని సాధించడము, భక్తి మార్గంలో ముక్తిని సాధించడం అంత తేలికైనటువంటి పదం కాదు, అంత తేలిక కాదు, అది సాధ్యం కాదని కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా భగవంతుడు చెప్తూ ఉంటాడు అన్ని ధర్మాల నుండి నన్నే కోరుకోవాలి, కొన్ని అయినా విధి విధానాల వల్ల పాటించడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది అని. అలా చేస్తూ భగవంతుని యొక్క పాద పద్మాలను మనం ఆశ్రయిస్తే కనీసం మనకి కొంచెం ముక్తి దార మంచి మార్గం వస్తుందని తెలుసుకున్నాము. ఇంతేకాకుండా భౌతిక విషయంలో
ఈ భౌతిక విషయంలో చిక్కుకున్నటువంటి ప్రాబ్లమ్స్ మన మీద పడకుండా ఉండాలంటే మనము దేవాది దేవుడైనటువంటి దేవుడి యొక్క పాద పద్మాలని విష్ణుమూర్తి యొక్క పాద పద్మాలని ఆశ్రయించాలి అని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ కర్దమ మహాముని ఎందుకు అలా భౌతిక పరమైనటువంటి కోరికను కోరినాడంటే ఆ తర్వాత ఆయన మళ్ళీ తన మంచి భార్య దొరికిన తర్వాత మళ్ళీ ఆధ్యాత్మిక పురోగతి కోసం మళ్ళీ ముక్తిని సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఆయన కోరాడని తెలుసుకున్నాము. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ భౌతిక విషయాలలో మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ లో చిక్కుకున్నామంటే మనకి మనము మన బద్ధ జీవులం ఎలా అయిపోయాము అంటే ఒక అరణ్యంలో ఒక ధావాళనంగా మండుతున్నటువంటి అగ్నిలాగా మనకి ఈ భౌతిక పరమైనటువంటి ప్రాబ్లమ్స్ చుట్టుకొని పోయాయి, విపరీతంగా చుట్టుకొని పోయాయి. ఆ ధావాళన ఆపాలంటే మళ్ళీ పెద్ద వర్షం కురవాలి. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ బద్ధ జీవులతో కట్టేసినటువంటి ఈ భౌతిక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ నుండి కాపాడంటే అది కూడా మనకి మంచి గురు పరంపరంలో ఉన్నటువంటి గురువు మనకి మనం ఆశ్రయించాలి, మనకు అలాంటి గురువు దొరకాలని మనం తెలుసుకున్నాము. అదేవిధంగా అదే కాకుండా మనం ఇంకొక విషయం ఏం తెలుసుకున్నామంటే ఇలాంటి వాటి నుండి మనం బయటపడాలంటే శ్రీకృష్ణుని పాద పద్మాలని ఆశ్రయించాలి, భక్తి యోగం ద్వారానే మనకి ఇది సాధ్యమవుతుందని తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ, మీరు ఇంకా చాలా విస్తారంగా మన లౌకికంగా భౌతికంగా చాలా ప్రాబ్లమ్స్ తో వివరించారు. కాకపోతే రోజు మనం తెలుసుకుంటున్నాం కదా, ప్రతిరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి భౌతిక పరమైనటువంటి ప్రాబ్లమ్స్ నా. సో ఒకటే ఒక కన్క్లూజన్ నాకు అనిపించింది ఏంటంటే మనము దేవాది దేవుడైనటువంటి విష్ణు యొక్క పాద పద్మాలను దగ్గర చేరితే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం తప్పించుకోవచ్చు అనేసి తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి స్వయంభూ మనము పిల్లల గురించి చెప్తారా మాతాజీ, ఎవరెవరు పేర్లు ఒకసారి గుర్తు చేస్తారా? మళ్ళీ తప్పకుండా చెప్తాను, తప్పకుండా చెప్తాను ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, చెప్తాం ప్రభుజీ. అయితే మనువు, ఫస్ట్ మనువు పుట్టాడు, ఆయననే స్వయంభూ మనువు అని మనం పిలుస్తాము. స్వయంభూ మనువుకి ప్రియవతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. ఆ తర్వాత ఇద్దరు కొడుకులతో పాటు ముగ్గురు కూతుర్లు కూడా ఆయనకు పుట్టారు. మొదటి ఒక కూతురు పేరు దేవహుతి, రెండో కూతురు పేరు ప్రసూతి, మూడో కూతురు పేరు ఆకుతి. అయితే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అకుతి. అయితే వీళ్ళ భర్తల గురించి కూడా తెలుసుకున్నాము. అకుతి యొక్క భర్త పేరు రుచి అని, ప్రసూతి యొక్క భర్త పేరు దక్షుడు అని, మరి దేవహుతి యొక్క భర్త పేరు కర్దమముని అని తెలుసుకున్నాము. అయితే ఇంకా వీళ్ళ వివాహం ఇప్పుడైతే ఇంకా కాలేదు. కాకపోతే కర్దమ మహాముని దేవాది దేవుని కోరిక ప్రకారం దేవహుతి ఆయన యొక్క భార్య కాగలుగుతారని ముందు కాబోతుందని తెలుసుకున్నాము. బ్రహ్మను కోరినటువంటి, అయితే ఇప్పుడు మేము ఇంకా చాలా దేవహూతి గురించి తెలుసుకోవాలనుకుంటాం బికాజ్ ఆమె బ్రహ్మవరం. నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది మాతాజీ, దేవహూతి వర్ణన వస్తుంది. ఎందుకంటే భగవంతుడే ఇచ్చాడు కదా ప్రభుజీ ఆమె ఆయనని, అంటే ఆమెకి ఎలాంటి గుణగణాలు ఉన్నాయో తెలుసుకోవాలి. భగవంతుడు ఆయనకి ఆశీర్వదించి దేవహూతిని పెళ్లి చేసుకోమని చెప్తారు అంటే మరి దేవహూతిలో ఎంత గొప్పదైతే ఆమెకి ఆయన భగవంతుడు రికమెండేషన్ చేశాడు. ఎస్ ప్రభుజీ, ఓకే మాతాజీ. అందరూ మరి ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? సెలవు తీసుకుందామా ఈ రోజుకి మరి. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, అందరికి హరే కృష్ణ అండి. హరే కృష్ణ. వంచాకల్పతరూభ్యశ్చ కృపాసింధుభ్యైవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మళ్ళీ రేపు 8 గంటలకు కలుసుకుందాం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.